ఉక్రెయిన్ పై చేస్తున్న భీకర దాడులు ఆదివారం మరింత తీవ్రంగా మారాయి పలు ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా వైమానిక దళాలు క్షిపణతో విరుచుకుపడ్డాయి ఉక్రెయిన్కు చెందిన క్షిపణి నిరోధక వ్యవస్థను నాశనం చేసినట్లు రష్యా ప్రకటించింది అలాగే సాయుధ వాహనాల కాన్వయను మాస్కో వైమానిక దళాలు ధ్వంసం చేశాయని రష్యా మీడియా పేర్కొంది కార్కివ్ రీజియన్లోని పలు ప్రాంతాల్లో అరవై ఆరు ఫిరంగీ దాడులు జరిగాయని స్థానిక గవర్నర్ ఆరోపించారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆరు ఎనిమిది వందలకు పైగా నివాస భవనాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది అలాగే పంతొమ్మిది మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు వివరించింది ఉక్రెయిన్ పై దాడుల పరంపరను రష్యా సేనలు కొనసాగిస్తున్నాయి తాజాగా దిని ప్రో పెత్రేవ్స్క్ మైకోలాయ్ ఖార్క్యూ ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది విదేశీ కిరాయి సైనికులు ఆశ్రయం పొందుతున్న దిని బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ బేస్ ను ధ్వంసం చేసినట్లు తెలిపింది మైకోలాయ్ లోని స్టారా బహుదానివ్ ఖార్కివ్లోని చుహూ సైనిక ఎయిర్ఫీల్డ్ వద్ద మోహరించిన ఉక్రెయిన్ ఎస్ త్రీ హండ్రెడ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థల లాంచర్లను తమ క్షిపణులు ధ్వంసం చేశాయని చెప్పింది ఉక్రెయిన్ సాయుధ వాహనాల కాన్వాయ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్లను రష్యా యుద్ధ హెలికాప్టర్లు ధ్వంసం చేశాయని రష్యాకు చెందిన ఓ వార్తా సంస్థ తెలిపింది ఉక్రెయిన్ బలగాల ఆయుధాలు సైనిక సామాగ్రిని కూడా ఈ దాడిలో నాశనమయ్యాయని వివరించింది అయితే దాడి జరిగిన ప్రదేశం సమయాన్ని రష్యా వార్తా సంస్థ వెల్లడించలేదు రష్యన్ బలగాల దాడుల్లో ఈశాన్య కార్కివ్ ప్రాంతంలోని దెర్హాచీలో ఇద్దరు మృతి చెందినట్లు పలువురు గాయపడినట్లు స్థానిక గవర్నర్ ఓలేహ్ హుబోవ్ వెల్లడించారు మాస్కో సేనలు ఇక్కడి అనేక ప్రాంతాల్లో అరవై ఆరు ఫిరంగి దాడులు చేశాయని వెల్లడించారు క్యూను చుట్టుముట్టే వ్యూహంలో భాగంగా దాని సమీప ప్రాంతమైన బోరోడియంకా ప్రాంతాన్ని రష్యా ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు మరోవైపు ఉక్రెయిన్ పౌరులపై రష్యా సేనలు చేసిన ఆకృత్యాలు వెలుగులోకొస్తున్నాయి తాజాగా క్యూ సమీపంలో మరొక సామూహిక సమాధిని కనుగొన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు బుజోవా గ్రామంలోని పెట్రోల్ బంకు సమీపంలో ఓ పొడవాటి కందకంలో డజన్ల కొద్దీ పౌరుల మృతదేహాలు కనిపించాయని చెప్పారు మృతుల సంఖ్యను నిర్ధారించాల్సి ఉందని వివరించారు రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆరు వేల ఎనిమిది వందలకు పైగా నివాస భవనాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది రష్యా సైనికులు యుద్ద నేరస్తులని పేర్కొంది ఉక్రెయిన్ వ్యాప్తంగా దాదాపు నలభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు పేరులు పదార్థాలని నిర్వీర్యం చేసినట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది శనివారం ఒక్కరోజే రెండు పేల ఏడు వందల తొంభై పేరుడు పదార్థాలని గుర్తించి డిఫ్యూజ్ చేసినట్లు తెలిపింది ఇందులో నాలుగు వందల ఎనభై ఒక్క యుద్ధ విమానాల్లోంచి జార విడిచిన బాంబులు ఉన్నాయని చెప్పింది పదమూడు కిలోమీటర్ల పొడవున్న రష్యా మిలిటరీ కాన్వాయ్ దక్షిణ డాన్బాస్ ప్రాంతం వైపునకు కదులుతున్నట్లు మాక్సర్ శాటిలైట్ చిత్రం తెలియజేస్తోంది అదే డాన్బాస్లోని వెలికి బుర్లుక్ ప్రాంతం వైపు వెడుతున్నట్లు కనిపిస్తోంది